రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన పథకం గురించి తెలుసుకుందాము అదే పిఎం కుసుమ్ యోజన పిఎం కుసుమ్ యోజన అంటే ఇది ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఈవం ఉత్తమ్ మహాభియాన్ దీని పూర్తి పేరు ఇది మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎంఎన్ఆర్ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ను మనం లాంచ్ చేయడం జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు రెండు వేల ఇరవై రెండు వరకు ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కిందగా కొన్ని ఏరియాలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత నుండి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది దాని ద్వారా మనము గత వచ్చే నాలుగు సంవత్సరాల లోపల ఈ మొత్తం పిఎం కుసుమ్ యోజన అనేది దేశమంతటా విస్తరించి రాష్ట్రాల సహకారంతో చేయాలన్న ఉద్దేశంతో ఉంది కాబట్టి రైతులకు అత్యంత ఉపయోగపరమైన స్కీమ్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది ఎందుకంటే దీని ద్వారా అసలు పీఎం కుసుమ్ యోజన అంటే ఏంటంటే రైతులు తన భూమిలోని వన్ బై థర్డ్ అంటే తన భూమి లోపల ఒకటి బై మూడో వంతు భూమిని అద్దెకిచ్చి అన్న సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకొని కొంత ఆదాయాన్ని పొందడాన్ని మనం పిఎం కుసుం యోజన అంటారు దాంతోపాటుగా బంజరు భూములలో కానీ లేదా రైతు తన సాగు చేసుకునే భూముల్లో ఇటువంటి సోలార్ ప్యానల్స్ బిగించుకొని వాటి ద్వారా సోలార్ పవర్ను ఉత్పత్తి చేసుకోవడాన్ని కుసుమ్ యోజన వస్తారు దీంట్లో చాలా ఇది పెద్ద స్కీమ్ కాబట్టి చాలా వివరంగా వినండి ఎందుకంటే ఇది చాలా విపులంగా వివరిస్తే కానీ మనకు అర్థం కాదు ఇంకోటి ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్న వారికి ఒక ఎకరానికి లక్ష రూపాయల వరకు అద్దె అనేది ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీ ఈ రైతుకు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ అద్దె అనేది నాలుగు లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది కానీ రైతు ఒకసారి అద్దెకిచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల వరకు మినిమం ఇవ్వాలి ఎందుకంటే ఆ సోలార్ కంపెనీ వాళ్ళు ఆ ప్యానెల్స్ కొరకు ఆ గ్రిడ్ కనెక్షన్ కొరకు మొత్తము ఒక రూపాయి కూడా మొత్తం కంపెనీనే ఇన్వెస్ట్ చేస్తుంది కేవలం ఒక అద్దెకు మాత్రమే మీ భూమిని ఉపయోగించుకుంటాడు ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఆ రైతులు అంటే ఈవెన్ రైతులు అద్దెకిచ్చినా కానీ దాన్ని అంటే త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబో భూమి నుంచి మనము ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నట్టయితే దాని కింద మనం కొంతవరకు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని రకాలటువంటి పంటలకు కూడా ఇందులో సాగు చేసుకోవడానికి వీలవుతుంది వాటికి థౌజండ్ యూనిట్స్ వరకు ఆ సోలార్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ కూడా లభిస్తుంది అంటే ఒక భూమిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంటు ఉత్పత్తికి మరియు ఆ సోలార్ ప్యానల్స్ కింద కొన్ని రకాలటువంటి ఈ పంటలను కూడా మనం పండించుకోవచ్చు ఈ కుసుమ్ యోజన అనేది ముఖ్యంగా పిపిపి మోడల్లో ఈ ప్రభుత్వంతో కలిసి ఈ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటాయి దీనిలో ముఖ్యంగా మూడు రకాలటువంటి కాంపోనెంట్లు ఉన్నాయంటే మూడు రకాల కాంపోనెంట్లు అనేది తయారు చేసే మొదటి కాంపోనెంట్ ఏలో పదివేల మెగావాట్స్ నుండి దాదాపు గ్రిడ్ కనెక్షన్ చేసేటువంటి రిన్యూవబుల్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం కాంపోనెంట్ వన్ అదేవిధంగా ఇండివిజువల్ అంటే సొంతంగా ఒక వ్యక్తి రెండు మెగావాట్స్ వరకు సోలార్ గ్రిడ్ ఈ ప్యానల్స్ని ఏర్పాటు చేసుకుని కరెంటును కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు కాంపోనెంట్ బిలో ఏముంటుందంటే పదిహేడు పాయింట్ ఐదు లక్షల స్టాండలోన్ సోలార్ పంపు సెట్లను ప్రభుత్వము సబ్సిడీ మీద ఇవ్వాలని ఆలోచనలో ఉంది ఈ సబ్సిడీ మీద ఏ విధంగా ఉంటుంది అంటే పదిహేడు లక్షల పదిహేడున్నర లక్షల సోలార్ పంప్ సెట్స్ అంటే వీటికి కరెంటు లేకుండా అంటే ఈ రిన్యూవబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఈ కెపాసిటీ గలటువంటి ఈ సోలార్ పంపు సెట్లను తయారు చేయడం జరిగింది ఆల్రెడీ మనందరికీ తెలుసు కిర్లోస్కర్ కంపెనీ వారు కిర్లోస్కర్ కంపెనీ వారు దాదాపు ఈ సోలార్ పంపు సెట్లను గత వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుండే తయారు చేయడం జరిగింది అందులో మనము ఈ కిర్లోస్కర్ కంపెనీ వాళ్ళు తయారు చేయనటువంటి ఈ సూర్యకాంతిని ఉపయోగించి ఈ పంపు సెట్ పనిచేస్తుంది కేవలం ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి చోట ఈ పంపు సెట్లు అనేవి పనిచేస్తాయి చాలా రకాల కంపెనీలు ఈ సోలార్ పంపు సెట్ల తయారీలో ఉన్నారు ముఖ్యంగా దీని ధరలు చూస్తే కొద్దిగా మార్కెట్లో ఇవి ఎక్కువ రేటుకే లభ్యమవుతుంది ఎందుకంటే ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి రాను రాను దీని టెక్నాలజీ వినియోగంలో మిగతా శాస్త్ర సాంకేతిక నిపుణులు వచ్చిన తర్వాత కొద్దిగా రేటు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే మాత్రము ఒక హెచ్పి మోటార్ ధర సోలార్ పంప్ ధర ఒకటిన్నర లక్ష ఉంది అదే రెండు హెచ్పి మోటార్ కెపాసిటీ ఉన్నటువంటిది వన్ పాయింట్ ఎయిట్ త్రీ హెచ్పి మోటార్ కెపాసిటీ ఉన్నది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది అదే టెన్ హెచ్పి మోటార్ కెపాసిటీ ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పంపు సెట్ సోలార్ పంపు సెట్ ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుంది కానీ ఇందులో ఒకటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కొద్దిగా సబ్సిడీ భరిస్తుంది కేంద్ర ప్రభుత్వము తను ఇచ్చేటువంటి దాంట్లో అంటే ఇప్పుడు ముప్పై పర్సెంట్ సిఎఫ్ఓల ద్వారా అంటే ఈ కేంద్ర ప్రభుత్వము ముప్పై పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ముప్పై పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది రైతు ఫార్టీ పర్సెంట్ ఫార్మర్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్స్ పెట్టుకోవాల్సిన దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఫార్మర్ కట్టాల్సి ఉంటుంది అజ్ మార్జిన్ మనీ కింద మిగతాది ముప్పై పర్సెంట్ మనకు బ్యాంక్ లోన్ కింద లభ్యమవుతుంది కాబట్టి మనకు టెన్ పర్సెంట్ తోటి మనకు తొంభై పర్సెంట్ వరకు మనకు రైతు చేతి నుండి కట్టాల్సిన అవసరం లేకుండా ఈ లోన్ అనేది లభ్యమవుతుంది కాబట్టి ఈ అరవై పర్సెంట్ సబ్సిడీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇస్తాయి ఈ ముప్పై పర్సెంట్ అనేది బ్యాంక్ రూపంలో మనకు లభ్యమవుతుంది ఇది సోలార్ పంప్ సెట్లు అంటే దాదాపు నాలుగు సంవత్సరాల లోపల పదిహేడున్నర లక్షల సోలార్ పంప్ సెట్లను బిగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది దాంతోపాటుగా ఈ సోలార్ పంప్ సెట్లు బిగించిన తర్వాత ఇది ఏ విధంగా ఉంటుందంటే డిస్కమ్లతో మాట్లాడి అంటే స్టేట్ గవర్నమెంట్ డిస్కమ్లతో మాట్లాడి సబ్ కు ఎంత దూరంలో ఈ ప్లాంట్లు అనేవి ఏర్పాటు అవుతున్నాయి వాటి కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ సౌర విద్యుత్ గిట్ట ఉపయోగపడి ఎక్కువ విద్యుత్ గిట్ట ఉత్పత్తి అయితే ఆ గ్రిడ్కు మనం గవర్నమెంట్ కోసమే అమ్ముకోవచ్చు దానికి కూడా ఒక రేటు గవర్నమెంటే కొనే విధంగా రేట్లు కూడా నిర్ణయించింది దానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సిక్స్ పాయింట్ రూపీస్ సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్ పర్ మెగావాట్ అనేది అనేది మనకు నిర్ణయించిర్రు అంటే జీరో పాయింట్ ఫోర్ పర్ యూనిట్ అనే రూట్ తోటి మనము గవర్నమెంట్ మనకు కొంటుంది ఈ సౌర విద్యుత్ను అదేవిధంగా ఇప్పుడు మొట్టమొదగా రైతులు దీనికి చేసుకోవాల్సిన అది ఏంటంటే ఫస్ట్ ఈ పీఎం కుసుమ్ యోజనను అప్లై చేసుకోవడానికి మొదలు ఈ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యువల్ ఎనర్జీ ఎంఎన్ఆర్ఈ డాట్ గౌడ్ డాట్ ఇన్ ఈ సైట్లను మాత్రమే అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ పిఎం కుసుమ్ యోజన స్కీమ్ పేరు కింద చాలా నకిలీ వెబ్సైట్లు ప్రైవేట్ సంస్థలు చాలా వరకు ఓపెన్ చేశారు వాటిలో ఉన్నట్టయితే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అవి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ సేల్స్ కొరకు ఈ స్కీమ్ను ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాయి అఫీషియల్ సైట్ మాత్రం ఎంఎన్ఆర్ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ డాట్ గౌడ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం అనేది ఉంటుంది ఈ కాంపోనెంట్ ఏలో యాక్చువల్గా ఇప్పుడు టెన్ థౌజండ్ మెగావాట్స్ నుండి టూ మెగావాట్స్ వరకు ఉన్నటువంటి ఈ కాంపోనెంట్ ఏ సోలార్ ప్లాంట్ లోపల గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కానీ ఇండివిజువల్ ఫార్మర్స్ కానీ లేదంటే కోఆపరేటివ్స్ కానీ పంచాయతీ కానీ లేదా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ మనకు ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ రైతు ఏర్పాటు చేసుకోలేని పక్షంలో ఇది కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి వారు కేవలం ఓన్లీ అద్దె మాత్రమే తీసుకొని ఆ కంపెనీని ఆ సోలార్ ప్లానెట్ను ఏర్పాటు చేసుకోవచ్చు అదే భూమిలో ఒకవేళ పంటలు పండించినట్టయితే దానికి వెయ్యి యూనిట్ల వరకు మనకు గవర్నమెంట్ నుండి కూడా ఫ్రీగా కరెంట్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ విధంగా అంటే కాంపోనెంట్ ఏలో సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడము కాంపోనెంట్ బిలో ఇండివిజువల్గా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేసి మనము నేచురల్గా ఇప్పుడు ఈ సోలార్ను రిన్యువబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాటి మీద అంటే ట్రాన్స్మిషన్ లాస్ను ట్రాన్స్మిషన్స్ లాస్ అంటే ఒక చోట నుంచి ఒకటికి వెళ్ళే ఈ విద్యుత్ లాసెస్ను కూడా మనం అనే ఉద్దేశంతో ఈ విధంగా డిస్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దాదాపు ఈ పి తోటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల లోపల మొదటి మూడు సంవత్సరం లోపల పైలట్ ప్రాజెక్టు కింద స్టార్ట్ చేశారు కేవలం యాభై వేల మందికి ఈ పంపు సెట్లు అనేటి సోలార్ పంప్ సెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అంటే లక్ష వరకు పంపు సెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు నుంచి దాదాపు నాలుగు లక్షల పంపు సెట్లు కూడా సబ్సిడీ కింద ఇవ్వాలి దాని తర్వాత నుండి ఇంకొక వన్ టూ ఇయర్స్ లోపల మొత్తం సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఈ సోలార్ పంపు సెట్లు అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి కెపాసిటీకి ఉన్నటువంటి సోలార్ పంపు సెట్లను రైతులందరికీ అర్హులైన రైతులందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు పిఎం కుసుమ్ యోజన అంటే దీని ద్వారా రైతులు తాను సొంతంగా అన్న సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీకి పీపీఈ మోడల్లో అద్దెకిచ్చైనా కానీ ఎకరానికి లక్ష రూపాయలు అద్దె కూడా పొందవచ్చు అప్ టు ఇరవై ఐదు సంవత్సరాల వరకు అంటే దాదాపుగా కొందరు బంజర్ భూములు పంటలకు పనికిరానటువంటి భూములలో ఇటువంటి ఏర్పాటు చేసుకున్నట్టయితే బాగుంటుంది అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్గా నాలుగు లక్షలు పర్ ఎకర్ అనేది ఈ భూమికి అద్దెగా చెల్లిస్తారు కాబట్టి రైతు సోదరులందరూ ఈ కుసు స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక్క మెగావాట్ సోలార్ ఉత్పత్తి ప్లాంట్ ఉత్పత్తి చేయాలంటే దాదాపు ఆరు ఎకరాలు అవసరం పడుతుంది థర్టీన్ ల్యాక్స్ యూనిట్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ సౌర ఫలితాలు కూడా మనకు ఇప్పుడు చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు మనకు ఈ సోలార్ పలకల తయారీ ఉత్పత్తిలో భాగమయ్యాయి ఎందుకంటే ఈ స్కీమ్ రానున్న ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపల దేశమంతటా విస్తరించే ఉద్దేశం ఉంది కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో ఈ ఎంఎన్ఆర్ఈ డాట్ గౌడ్ డాట్ ఇన్ అనే సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోగలరని కోరుతున్నాము ఈ పిఎం కుసుమ్ యోజన అనే స్కీమ్ ఆల్రెడీ చాలా రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లోపల ఈ సోలార్ పంపు సెట్ల అనేవి మన ఉపాధి హామీ పథకం ద్వారా లభించినట్టుగా కేవలం రైతులు ఎక్కడైనా కానీ ఈజీగా ఉపయోగించుకునేటట్టు స్కీమ్ కాబట్టి రైతు సోదరులు ఏదైతే పంటకు అనుకూలంగా లేని భూములు కానీ లేదా బంజరు భూములు కానీ లేదా వ్యవసాయంలో కొంత కొంత భాగాన్ని మనం ఈ సోలార్ ప్లాంట్లకు అద్దెకు ఇవ్వడం వల్ల ఎకరానికి లక్ష రూపాయల ఆదాయము వస్తురమైన ఆదాయాన్ని పొందడానికి కొరకు లేదా అప్ టు మనకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు లక్ష రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎకరానికి నాలుగు లక్షలు చొప్పున ఆదాయం అనేది మనం ఈ స్కీమ్ ద్వారా తీసుకోవచ్చు ఈ సోలార్కు విద్యుత్కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు కాబట్టి దయచేసి ఈ రైతు సోదరులు దీని గురించి తెలుసుకొని ఉపయోగించుకోగలరు మరిన్ని మంచి వీడియోల కోసమే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి